కర్నూలులో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. నిమజ్జన రోజున ఎక్కడ ఉన్నా కర్నూలుకు వస్తామంటున్నారు మహిళలు. వైభవంగా సాగుతున్న శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కర్నూలు నగరం అంతా కాషాయమయంగా మారింది. గంగమ్మ ఒడికి గణనాథుని సాగనంపేందుకు పెద్ద అన్న తేడా లేకుండా వీధి వీధిన ఏకమైనటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగంతో పాటు నగర ప్రజలందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఈ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఒకసారి చూస్తున్నాం, గణేష్ నిమజ్జనం అంటే హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా కర్నూలు ప్రాంతంలో జరుగుతాయన్నటువంటి ఒక ప్రతీది ఉంది. కర్నూలు నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు వేణుగోపాల్ ఉన్నారు సార్, చెప్పండి ఎలా సాగుతుంది గణేష్ ఉత్సవం అనేది? ఉత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు సహకరించడం జరిగింది. అదే పరిస్థితిలో ఎమ్మెల్యే గారు, ఎంపీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి భరత్ గారు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంత సంబరాన్ని బాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంబరాన్ని మున్ముందు ఇంకా పెంచు జరిగేలాగా, హిందువులంతా మమేకం కలగా ఈ పండుగ చాలా సహకరిస్తుంది అని చెప్పి హిందువుల తరఫున కేంద్ర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, శాఖలు అనేవి ఎలా సమన్వయం చేసుకుంటున్నాయి, ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నాయి? ఉత్సవాల ప్రారంభంలో చాలా ముందు నుంచే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అనేక అన్ని శాఖల యొక్క సమన్వయంతో అనేక సమావేశాలు నిర్వహించుకొని శాఖలని సమన్వయంతోనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళకి, నిమజ్జనంలో పాల్గొనే వాళ్ళకి, మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా అలాగే కొందరు మహిళలు పిల్లలు కూడా ఉన్నారు, వారిని కూడా కదిలిద్దాం, చెప్పండి ఎలా చేసుకుంటున్నారు మీరు పండగ? మేము చాలా ఆనందంగా జరుపుకుంటాం. రావడంతో మాకు కొంతమంది పొలిటీషియన్స్ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతే మేము మొదలవుతాము. తర్వాతే చాలా ఆనందంగా డీజేతో మంచిగా సాగనంపుతాము. అలాగే మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు? చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ డే బై డే అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి చాలా అరేంజ్మెంట్స్ కానీ సెలబ్రేషన్ కానీ చాలా బాగా ఘనంగా అయితే చేస్తారు. ఈ 9 డేస్ ఎంత ఎత్తున చేస్తారు, ఈ లాస్ట్ ఏదైతే 9th డే ఉందో పిల్లల దగ్గర నుంచి ముసలిళ్ళ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు. మా బాబు ఇప్పుడు వానికి 2 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం వాడిని తీసుకొచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అయితే అక్కడైతే ఉన్నాడు, మేము కూడా ఆఫీసెస్ లీవ్ పెట్టుకొని మరి ఈ కార్యక్రమానికి వచ్చి మేము సక్సెస్ఫుల్గా చేసుకోవాలనేసి ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. అంటే మీ ప్రాంతంలోనే మొదటి వినాయకుడు బయలుదేరుతాడు నగరాన్ని అన్నింటికి కూడా, ఎలా అనిపిస్తోంది? మాకు చాలా సంతోషం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలులో పుట్టి పెరగడం వల్ల మాకు చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా ఏరియా నుంచే ఫస్ట్ వినాయకుడు అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కదా కొన్ని సంవత్సరాలుగా అయితే జరుగుతుంది. నాకు మా డాడీ వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళ తరతరాల నుంచి వస్తూ ఉంది. బట్ మా ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఈవెంట్ పెద్దవాళ్ళైనా సరే, ఇప్పుడు మాకు పెళ్ళిలే పిల్లలు ఉన్నా సరే మరి, బట్ ఈ యొక్క సెలబ్రేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వము. చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరు. హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు? అయితే హైదరాబాద్లో ఉంటూ, అవును మేము ఉండేది హైదరాబాద్లో. ఇప్పుడు ప్రజెంట్ మేము వర్కింగ్ అక్కడ అనమాట, బట్ మా నేటివ్ ప్లేస్ ఇక్కడే అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇది మిస్ అయితే అవ్వము. విభిన్న రూపాలలో కొలువైనటువంటి గణనాథులందరూ కూడా ఈ రోజు తరలి వస్తున్నారు గంగమ్మ ఒడికి, ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. మరికొందరు మహిళలు కూడా ఉన్నారు ఈరోజు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీరు ఈరోజు పాల్గొన్నందుకు? చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమం జరగడం వల్ల అందరికీ చిన్న పెద్ద నా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతున్నారు. ఇదే ఉంది మొత్తానికి మాత్రం, నా కర్నూలు నగరము కోలాహలంగా మారింది. గణేష్ నిమజ్జనానికి పెద్ద ఎత్తున నగరమంతా కూడా తరలి వినాయక్ ఘాట్కు వెళ్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎండివి కర్నూలు.